తెలిసినోళ్ళు అవగాహన ఉన్నోళ్ళు దయచేసి లేచి మీరు మీ సలహా సూచనలు ఇవ్వచ్చు, ఓకేనా? రెస్టర్ కూడా ఇవ్వచ్చు, ఇబ్బంది లేదు. పోతే ఆటో గారు మనం ఏం చేయాలంటే 22 కలెక్టర్ గారు వచ్చిన్నాడు. ఏ డిపార్ట్మెంట్ ఎవరు బాధ్యత, ఆ రోజు ఏ ఆఫీసర్ ఇన్ఛార్జో అని జాతర పూర్తి అయి వచ్చిన భక్తులు ఇంటికి పోయేదాకా అప్పటి వరకు రథోత్సవం జరిగే వరకు ఎవరు ఏంటో అది కూడా కొద్దిగా బాధ్యత గల అధికారులు 22 పేర్లతో సామాన్ ఇవ్వాలి. అన్ని డిపార్ట్మెంట్ వాళ్ళకి విజ్ఞప్తి, మేము ఏదో మళ్ళీ మీటింగ్ పెట్టి అడిగేది లేకుండా వాళ్ళ ఫోన్ నెంబర్లతో సహా ఇస్తే మేము అప్పటికప్పుడు ఏదైనా సూచనలు సలహాలు ఇవ్వవచ్చు. ఏమంటే వింటున్నారా? కాబట్టి దయచేసి 22 కానీ 23 కానీ కలెక్టర్ మేము నాడు అందరం వస్తాం. ఆ వచ్చిన రోజు ఏ డిపార్ట్మెంట్కి హూఈజ్ రెస్పాన్సిబుల్ పర్సన్స్ ఆయన పేరు డిజిగ్నేషన్ ఆయన ఫోన్ నెంబర్తో సహా ఇస్తే మనం వాళ్ళు హెల్త్ మినిస్టర్ గారి ఎన్ని వీలుంటే అన్ని పెట్టు. అది 4 చోట్ల మెడికల్ క్యాంప్లో పెట్టారు. ఎందుకంటే వేల మంది వస్తుంది, ఎక్కడో ఒకటి ఇద్దరు ఉంటుంది. విజిట్ చేసినప్పుడు మాత్రం కంపల్సరీ మళ్ళొక దఫ లాస్ట్ సమీక్ష సమావేశం అప్పుడు అన్ని కంప్లీట్ అయిపోయేటట్టు ఉండాలి. దయచేసి అధికారులందరూ నోట్ చేసుకోండి. మాట్లాడు నాగరాజు, కొద్ది ఆగు, తొందరపడుతుంది.